వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. తెలంగాణ వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. నేటి నుంచి దాదాపు 10 రోజుల పాటు మూసివేస్తున్నట్టు యాజమాన్యాలు పేర్కొన్నాయి. థియేటర్ ఆక్యుపెన్సీ పడిపోవడంతో యాజమాన్యాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 2 నెలలుగా కొత్త సినిమాలు విడుదల కాకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కనీసం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రోజుకు 100 మంది కూడా రాని పరిస్థితి నెలకొంది. దీంతో కరెంటు ఖర్చులకు కూడా డబ్బులు రావడం లేదని ఆవేదన చెందిన సింగిల్ స్క్రీన్ థియేటర్ యాజమాన్యాలు 10 రోజుల పాటు మూసివేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సినిమా థియేటర్లన్నీ మూతపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత కొన్ని రోజుల నుంచి సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రాకపోవడంతో మాత్రం యాజమాన్యం మొత్తం అందరు కలిసి దాదాపు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు రాకపోవడంతో మాత్రం 10 రోజుల పాటు సినిమాలు మూసివేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో చాలా థియేటర్లు కూడా మూతపడ్డాయి. ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం 30 థియేటర్ల వరకు మూతపడ్డ పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో శ్రీనివాస థియేటర్ వద్ద ఉన్నాం. శ్రీనివాస థియేటర్ చూసినట్టయితే దాదాపు రోజు ప్రేక్షకులు చాలా టైంలో వచ్చి సినిమా చూసేందుకు కూడా నేపథ్యంలో మాత్రం ఈ రోజు నుంచి రాకపోవడంతో మాత్రం థియేటర్లన్నీ మూతపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజుల నుంచి అంటే గత కొన్ని నెలల నుంచి కూడా సినిమాకి రావడం కూడా చాలామంది రావట్లేని చెప్పి కూడా ఇక్కడ చాలామంది యాజమాన్యం అదేవిధంగా సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి వస్తుంది. అంతే గతంలో చూసినట్టయితే పెద్ద సినిమాల్లో వచ్చిన నేపథ్యంలో మాత్రం ప్రేక్షకులు చాలామంది తమ తమ పనులకు వచ్చి కానీ అదేవిధంగా ఊర్లకు వెళ్ళే నేపథ్యంలో మాత్రం థియేటర్కి వచ్చి సినిమాలు చూసేందుకు కూడా ఎక్కువ ఉత్సాహం చూపించేవాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి కూడా సినిమాలు థియేటర్లకు రావడానికి కూడా చాలామంది కూడా ప్రేక్షకులు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద సినిమా రాకపోవడంతో అదేవిధంగా చిన్న సినిమాలకు కూడా సరైన బడ్జెట్ అంటే సినిమాలు కూడా రాకపోవడంతో ప్రేక్షకులు రావడం లేదు. దాదాపు సినిమా థియేటర్ దాదాపు ఖమ్మంలో నగరంలో చూసినట్టయితే 6 థియేటర్లు అదేవిధంగా జిల్లా వ్యాప్తి చూసినట్టయితే 30 థియేటర్ల వరకు ప్రేక్షకులు ఎక్కువ రాకపోవడంతో ఇక్కడ థియేటర్ యాజమాన్యం కూడా అంటే కరెంటు బిల్లు కట్టలేక మెయింటెనెన్స్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మాత్రం ఒక నిర్ణయం వచ్చి ఇక్కడ సినిమా థియేటర్ మొత్తం ఈరోజు నుంచి దాదాపు 10 రోజుల వరకు మూసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ థియేటర్ యాజమాన్యం ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు ఇక్కడ ఎందుకు మూసారనేది చెప్పండి సార్. ప్రధానంగా థియేటర్ ఎందుకు మూసేశారు? ప్రధానంగా థియేటర్కి ప్రేక్షకులు రాకపోవటానికి కారణం ఓటీటీ ఒక పెద్ద కారణం, తర్వాత రేట్లది ఒక పెద్ద కారణం. దానివల్ల సినిమా థియేటర్కి వచ్చే ప్రేక్షకులు బాగా తగ్గిపోయారు. తగ్గిపోవటం వల్ల సినిమాలు నడవటంగా కూడా కష్టమైపోయింది. పెద్ద సినిమాలు తీసే హీరోలుగా కూడా సంవత్సరానికి ఒక సినిమా 2 సినిమాల కన్నా ఎక్కువ తీసే పరిస్థితి లేదు. పెద్ద హీరోలు పెద్ద సినిమాలు తీసి వదిలిపెట్టడానికి ఓటీటీకి వదులుతారు, కానీ థియేటర్లకు వచ్చేటట్టు చేయట్లేదు. దానివల్ల సినిమా నడవటం పరిశ్రమ దెబ్బతినిపోయింది. దానివల్ల దీంట్లో పనిచేసే వర్కర్లుగా కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దాని గురించి దయచేసి గవర్నమెంట్ కానీ ప్రొడ్యూసర్లు కానీ పెద్ద సినిమాలు థియేటర్లకు వచ్చేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా అంటే ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో చాలామంది కూడా ఇది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడానికి సినిమా హీరోలు పోతారు కదా, దానివల్ల ఏం ప్రభావం చూపిస్తున్నారా? ఎలక్షన్ వల్ల ప్రాబ్లం ఏం లేదు. ఎలక్షన్ అంటే మొన్న 13 తారీఖు అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత పబ్లిక్ రావట్లేదు. ఏంటంటే ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు షార్ట్లెట్ ద్వారా బాగా ఒక సినిమాని 100 థియేటర్లు 200 థియేటర్లకు వేసి సినిమాని మొత్తం కిల్ అయిపోతుందంట. మెయిన్ కారణం ఏంటంటే షార్ట్లెట్ ద్వారా ఒక్క సినిమాని 250 థియేటర్లకు 300 థియేటర్లకు త్రూఅవుట్ ఇండియాలో రిలీజ్ చేసి మళ్ళీ అవుట్ ఆఫ్ కంట్రీ రిలీజ్ చేసి తెరకనే ఆ సినిమాలో ఉన్న దమ్ము ఉన్న సినిమా ఏ దమ్ము ఉన్నా కానీ ఒక వారంలో అయిపోతుంది. అయిపోవటం వల్ల దానివల్ల ఏంటంటే ఈ షార్ట్లెట్ ద్వారా కూడా బాగా ఎఫెక్ట్ అయింది. అంతకుముందు సినిమా ఫిల్మ్ రీల్ ఉన్నప్పుడు ఒక థియేటర్ 2 థియేటర్లు నడిచింది. అదే ఒక్క సినిమాని ఇప్పుడు అన్ని త్రూఅవుట్ మొత్తం వరల్డ్ కూడా రిలీజ్ చేసి పారేసి ఆ సినిమాని అది దేనికి పనికి రాకుండా కిల్ అయిపోయిన తర్వాత వారంలో సినిమా తీసేస్తారు. 200 కోట్లు పెట్టి ఒకటేసారి డబ్బులు రావాలని ఒకటే హతాశ పెట్టడం, ప్రొడ్యూసర్లు బాగుపడడం చేయడం, అదే సినిమాలు తీయలేక మళ్ళీ వాళ్ళు సినిమా పెద్ద హీరోలు వాళ్ళు ఇంటికాడ ఉండటం, వాళ్ళు కూడా సినిమాలు తీయట్లేదు. అదంతా ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రేక్షకులు ఇబ్బంది అవుతుంది, ఇక్కడ పనిచేసే వర్కర్లు ఇబ్బంది పడతారు, దాని గురించి కొద్ది కొద్ది ప్రొడ్యూసర్లు ఉన్నారు వాళ్ళు ఇబ్బంది పడతారు. అన్ని రకాలుగా ఏంటంటే షార్ట్లెట్ ద్వారానే బాగా ఆ సినిమా ఫీల్డ్ మొత్తం పడిపోవడానికి కారణం అదే మెయిన్. దాంతో కొంతమంది ఓటీపీలు అమ్ముకోవడం అట్లా మరి అట్లా జనాలు ప్రొడ్యూసర్లు మరిగిపోయి అలా 6 రోజులు రూట్లో పోవడం, దానివల్ల ఫీల్డ్ మొత్తం పరిశ్రమ మొత్తం దిగజారిపోవడం కారణం అదే. మీరు చెప్పండి, మీరు ఏం చేస్తారు ఇక్కడ? ఇక్కడ నేను గేట్ కీపర్గా చేస్తాను. మీకు ఎట్ అనిపిస్తుంది 10 రోజుల పాటు బంద్ చేస్తారు కదా థియేటర్? ఎట్ అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది. ఎందుకంటే మేము 35 సంవత్సరాల నుండి ఇదే సంస్థలో మేము
పనిచేస్తున్నాం, ఈ సంస్థ మీద ఆధారపడి ఉన్నాం. అట్లాంటిది కొన్ని రోజులు లాక్డౌన్లో మూతపడి ఆ ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నాం. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇదొకటి, ఇప్పుడు ఈ ఓటీటీ వచ్చిన తర్వాత జనాలు థియేటర్ వైపు మొగ్గు చూపడం మానేశారు. మెయిన్ థింగ్ ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, ప్లస్ ఎండలో ఇమ్యూడిటీ బాగుంది, తర్వాత ఈ ఐపీఎల్ ఒకటి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జనాలు కూడా థియేటర్కి రావడం చాలా వరకు తగ్గిపోయారు. తగ్గిపోయినప్పటికీ కూడా ఈ యాజమాన్యం వారు మమ్మల్ని జీతాలు ఇచ్చి నడిపించారు. ఇప్పటివరకు కూడా వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం కదండి. అట్లాంటి సినిమాలు ఏమీ లేకపోవడం వల్ల యాజమాన్యం కూడా ఇబ్బంది పడుతూ ఈ 10 రోజులు సినిమాలు మూసివేయడం అంటూ జరిగింది. అట్లాంటిది ప్రేక్షకులు కూడా ఒక మమ్మల్ని గమనించి మాకు యాజమాన్యానికి కానీ మాకు కానీ సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరించి యథావిధిగా సినిమా హాల్లో థియేటర్లలో సినిమా చూడాలని మేము ప్రేక్షకులను కూడా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు సమ్మర్ కదా, ఎండాకాలంలో సేద తీసుకోవడం కూడా చాలామంది థియేటర్కి వస్తుంటారు కదా ప్రేక్షకులు. వస్తున్నారు కానీ చాలా తగ్గిపోయారండి. ఈ ఐపీఎల్ ఒకటి వచ్చింది, ఈ ఐపీఎల్ మెయిన్ థింగ్ అది, అదొకటి ఈ ఓటీటీలో మెయిన్ అది కూడా రావడం వల్ల చాలా వరకు సినిమాలకు జనాలు తగ్గిపోయారు. దాని గురించి మేము చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాం. మా యాజమాన్యం ఎప్పటికీ బాగుండాలి, దానివల్ల మేము కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి, మనతో పాటు కొంతమంది ప్రేక్షకులు ఉన్నారు, చెప్పండి. ఈరోజు దాదాపు ఈరోజు నుంచి 10 రోజుల వరకు సినిమా థియేటర్ బంద్ చేపిస్తారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? సామాన్యుడికి అందుబాటులో లేని రేట్లు, సామాన్యుడికి అందుబాటులో లేని రేట్ల వల్ల కారణంగా సినిమా థియేటర్లకు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓటీటీ సినిమాలు కూడా బాగా రిలీజ్ అవుతున్నాయి. ఆ సినిమాలు కూడా పెద్ద హీరోలు పెద్ద కలెక్షన్లు రావాలని వారం రోజులు 2 రోజులు అని ఇట్లా చేస్తున్నారు. కానీ వాళ్ళ అన్ని థియేటర్లు ఇప్పుడు మూతపడడానికి కారణం ఏంటంటే మొత్తం డబ్బులు ఎగస్ట్రా తీసుకో, ఎన్ని డబ్బులు తీసుకోవాలా ఎంత తీసుకోవాలా అని తెలియకుండా లక్షల లక్షల కోట్ల కోట్లు పెద్ద హీరోలు రేట్లు పెంచడం వల్ల థియేటర్ యజమానం కూడా రేట్లు పెంచడం అవుతుంది. ఇక్కడ సామాన్యుడికి అందుబాటులో లేకుండా అయిపోయింది. మొత్తం ఒయాసిస్ అని ఏమని ఎఫెక్ట్స్ అని ఏదేదో పెట్టి కొత్త పేర్లు పెట్టి ఎక్కువ రేట్లు పెంచి సినిమా థియేటర్లకు రాకుండా సామాన్యుడికి ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈ 10 రోజులు బంద్ చేయడం వల్ల కూడా టీవీలు లేని వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. సామాన్యుడికి వినోదం అనేది అందకుండా చేస్తుంది. ప్రభుత్వం అనేది యాక్షన్ తీసుకోవాలని ముందు మేము కోరుకుంటున్నాం అంతే. ఓకే, మొత్తం చూసినట్టయితే దాదాపు అంటే 10 రోజుల పాటు థియేటర్లు మూతపట్టడంతో మాట ఇటు సామాన్యుడు కానీ చాలామంది కానీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి వస్తుంది. అదేవిధంగా ఏదైతే థియేటర్లు నమ్ముకొని గత 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాడికి కూడా ఈ థియేటర్లు మూతపట్టడంతో కూడా వాళ్ళ జీవనోపాధి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. దాదాపు అంటే కొన్ని రోజుల పాటు అంటే యాజమాన్యం ఏదైతే పెద్ద సినిమాలు వస్తేనే రాకపోవడం ఒకటి, ఇంకోటి చిన్న సినిమాలు వచ్చినా సరే ప్రేక్షకులు చూడకపోవడంతో మాత్రం పూర్తిగా నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా కరెంటు బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ ఎక్కువ అవుతుంది. దాదాపు ఒక షోకి చూసినట్టే దాదాపు 15,000 నుంచి కూడా ఒక షోకి పడుతుంది. దాదాపు అంటే 40-50-60,000 వరకు కూడా ఒక రోజు పడుతున్న నేపథ్యంలో మాత్రం కనిపిస్తుంది. దాదాపు చూసినట్టే 4 షోలకు చూసినట్టే దాదాపు 20-30,000 వరకు ఖర్చు వస్తుందని చెప్పి కూడా థియేటర్ యాజమాన్యం చెప్తారు. మొత్తానికైతే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే మాత్రం థియేటర్లకు రాకపోవడంతో మాత్రం ప్రేక్షకులు రాకపోవడంతో థియేటర్ని మూగబోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏదైతే గవర్నమెంట్ కూడా తగిన సహాయం చేయాలని చెప్పి కూడా థియేటర్ యాజమాన్యం కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం దాదాపు 10 రోజుల పాటు సినిమా థియేటర్లన్నీ మూగపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. కెమెరామెన్ సతీష్తో గోవిందు, 4Size TV ఖమ్మం నుంచి.